హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. చూసారు ఫ్రెండ్స్, మన గార్డెన్లో వచ్చినటువంటి పచ్చిమిర్చి అండి, చూడండి చిన్న కంటైనర్లో వేసిన ఎంత బాగా వచ్చాయో పచ్చిమిర్చి. ఇక్కడైతే ఒకటి పండిపోయిందండి, దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు. అయితే దీనిలోనే చామంతి చెట్టు కూడా ఉందండి, మొగ్గలు వచ్చాయి. కాయలు అయితే కోసుకుందాం ఇప్పుడు. అలానే ఈ కంటైనర్లో ఒక వాటర్ క్యాన్లో ఇది సగాన్ని కట్ చేసుకొని దీంట్లో మొక్కలు వేసుకున్నానండి పచ్చిమిర్చి. చూడండి ఎంత బాగా వచ్చాయో పచ్చిమిర్చి. అయితే చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చాయి. వీటిని కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే కాయలు. సెకండ్ టైం అండి ఇది నేను హార్వెస్ట్ చేసుకోవటం. చాలా కాయలు అయితే వచ్చాయండి. ఇవి నేను ఎండిమిర్చి, ఇంట్లోనే ఉన్న ఎండిమిర్చిని తీసి సీడ్స్ లాగా ఎండబెట్టుకుని తర్వాత పోసుకున్నానన్నారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంట్లో నేను కలెక్ట్ చేసుకున్న ఈ సీడ్స్ని పోసుకున్నటువంటి మొక్కల నుండి వచ్చినటువంటి కాయలు అండి ఇవి. అలానే ఈ చెట్టు చూసారా ఎంత బాగా వచ్చాయో కాయలు. అయితే ఇంట్లోనే ఒక వంగ మొక్క కూడా ఉందండి, చాలా బాగా అయితే వచ్చాయి కాయలు. అయితే మనం కిచెన్ వేస్ట్ వేసుకుంటే చక్కగా మొక్కలు అనేవి చక్కగా హెల్తీగా ఉంటాయండి, బలం కూడా ఉంటుంది మొక్కలకి. ఇందులో చూడండి నాచు మొక్కల పక్కనే ఇందులో పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి, దీంట్లో అప్పుడే ఫ్లవరింగ్ పిందలండి. అలానే గులాబీ చెట్టు చూసారా పూలు కూడా వచ్చేసినాయి. అప్పుడే కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత బాగా బలంగా వచ్చాయండి. చూసారా ఈ కొన్నీళ్ళు అయితే నేను వామాక్ చెట్టేసానండి. ఈ వామాక్ ఒకటి తెంచుకుని బాగా జలుబు చేసినప్పుడు ఈ స్మెల్ చూస్తే మనకి జలుబు త్వరగా రిలీఫ్ అవుతుందండి. అలాగే ఈ వామాక్తో మనం మజ్జి వేసుకోవచ్చు, పకోడీ అని వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఉన్నాయండి కాకరకాయలు కూడా కోసుకున్నాం. కాకరకాయలు అయితే 2 డేస్కి 3 డేస్కి బాగా వస్తున్నాయండి. ఫ్లవరింగ్ కూడా అంత పెద్ద మీద ఉంది చూడండి ఫ్రెండ్స్. అన్ని కాయలు కాయలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ చేసుకుంటే. బారుగుండే కాయలు అయితే కొంచెం చేదు అనిపిస్తాయి కానీ ఈ కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సార్లు కూడా మేము హార్వెస్ట్ చేసుకున్నాం కాకరకాయలు. ఇక్కడ కూడా ఒక కాయని కోసుకున్నాం. వచ్చేసి 3 సార్లు అలాగా మేము హార్వెస్ట్ చేసుకుంటామండి కాకరకాయలు. చాలా బాగా అంటే చాలా బాగా వస్తున్నాయి కాయలు. అలానే ఇందులోనే సన్నజాజి మొక్క ఉందండి, ఇవి పైకి డాబా పైకి పాగించుకుంటే ఇదంతా కాకరతీగ అనుకుంది. దీనికి పూలు అయితే చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఇది మనీ ప్లాంట్ కూడా అల్లుకుందండి కాకరతీగ. ఇక్కడ కూడా ఉందా కాయ కోసుకుందాం. అలానే ఇదిగోండి ఇలాగా పైకి పాకించుకున్నాను కాకరతీగ. అలాగే సన్నజాజి మొక్క కూడా ఉంది దీనిలో. ఈ పైకి దీనికంతా కాక
కట్టేయాలనుకుందండి. ఇప్పుడప్పుడే చిన్న చిన్న పెందలండి అవ్వండి. ఇప్పుడు మన మిద్ది తోట పైన ఇంకొక ప్లాంట్ ఉందండి, కాకరకాయ. ఇది అవి కూడా కాయలు చిన్నవి, చాలా బాగుంటాయి టేస్టీగా. అలానే ఇవ్వండి, ఇప్పుడిప్పుడే పెందలండి ఇవి. ఇవి అయితే బారుగా ఉంటుందండి కాయ అయితే. ఈ రెండు రకాల సీడ్స్ ఉన్నాయండి ఇందులో. అలానే డ్రమ్లో నేను బేర విత్తనములు, అలాగే టమాటా ప్లాంట్స్ ఉన్నాయండి. దీంట్లోనే మళ్ళీ కాకర ప్లాంట్ కూడా ఉందండి. కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. కాకరకాయలు అయితే మనకి వారంలో వచ్చేసి రెండు సార్లు అలాగ మేము కర్రీ చేసుకుంటాం, చాలా బాగా వస్తున్నాయి. అలానే ఇవి చూసారు ఫ్రెండ్స్, దీంట్లో బచ్చల కూర సీడ్స్ అండి. అలానే కర్బూజా సీడ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా వచ్చాయండి. 2-3 డేస్కే చిన్న చిన్న ప్లాంట్స్గా వచ్చేసి చక్కగా వస్తున్నాయండి. నేను దీంట్లో అయితే ఏమీ కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసుకుని మట్టి ఇసుక కలుపుకున్నానండి. దీనిలో బాగా వస్తున్నాయి మొక్కలు అయితే. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలా